జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డిని మరింత ఎంబ్రాస్ చేయటానికి ఏమాత్రం వెనుకడుతున్నట్లు లేదు. ఎన్నికల్లో ఆయన పరాభవానికి పాల్పడటం ఆమె చాలా సంతోషం కలిగించినట్లుంది. అక్కడతో ఆగకుండా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఓటర్లు వైసీపీకి తరలిపోవటము, కాంగ్రెస్ అంటే వైసీపీ అనే భావన రావటాన్ని తిరగదోడాలన్న ప్రయత్నం ఆమె చేస్తున్నట్లున్నది. అందువల్లనే 8వ తేదీ జూలై 8వ తేదీన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఘనంగా చేయాలని, దానికి జాతీయ స్థాయి నాయకులను ఆహ్వానించాలని ఆమె నిర్ణయించారు. అంటే ఎంతమంది జాతీయ నాయకులు వస్తారు ఏమో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఆమె దీన్ని ఒక ఈవెంట్ గా తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ వేడుకలకు వస్తారని ఆమె చెబుతున్నారు. అంతేకాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులను కూడా ఆహ్వానించారు. వారి ఇంటికి వెళ్ళి జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళి ఆమె రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు. తర్వాత ప్రజాభవన్ కు వెళ్లి భట్టి విక్రమార్క, అంతకుముందు పొన్నం ప్రభాకర్ ను ఆయన నివాసంలో కలిసి ఆహ్వానించారు. అంటే అలా ఆహ్వానించడాన్ని మనం ఏ విధంగానూ తప్పుపట్టలేము. ఆమె ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి వారసురాలుగా తాను కావాలని ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించారు కాబట్టి ఆ రాజశేఖర రెడ్డి గారి మ్యాంటిల్ తన మీద పడుతుందని, తన వైపు ప్రజలు మళ్ళుతారని ఆమె ఆశిస్తున్నారు. అలా ఆశించడం తప్పు లేదు, ప్రయత్నించడంలో కూడా తప్పు లేదు. అయితే మొన్న చేసిన ప్రయత్నంలో ఆమె కొన్ని పోలరైజ్డ్ వాతావరణంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు కూటమికి మధ్య డివైడ్ అయిపోవటం వల్ల ఆమెకి 2% కంటే తక్కువ ఓట్లు వచ్చినట్లున్నాయి. ఎక్కడ డిపాజిట్ కూడా వచ్చినట్టు లేదు. అంటే ఈ పరిస్థితిని తిరగదోడాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. తన సోదరుడు జగన్మోహన్ రెడ్డిని పక్కకు నెట్టి తాను రాజశేఖర రెడ్డి నిజమైన వారసురాలుగా రావాలని చూస్తున్నారు. ఆమె తన పలుకుబడిన అతిగా అంచనా వేసుకుంటున్నట్లున్నది. తన వెనుక మహత్తరమైన దీర్ఘ సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ యంత్రాంగము ఉన్నది కాబట్టి తాను అది చేయగలనని విశ్వసిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ లో ఏ గ్రామానికి వెళ్ళినా ఇక పాతకాలపు కాంగ్రెస్ వాదులు చాలా మంది ఉన్నారు కాబట్టి వారు తన పిలుపుకి స్పందిస్తారని ఆమె ఆశించారు. 2024 ఎన్నికలు అది జరగలేదు, 2029 ఎన్నికలు అయినా జరుగుతుందా, ఈ లోపగా పార్టీని పునరుత్తేజం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ పార్టీని, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునరుత్తేజం పొందేలా చేయాలని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకులు గట్టిగా పట్టుబడుతున్నారు. అందుకు అవసరమైన అంగబలాన్ని అర్ధబలాన్ని షర్మిలకు సమకూర్చడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే తెలంగాణలో చేసినట్లే ఆంధ్రప్రదేశ్ లో కూడా చేయగలమన్నది వారి ఆశ. తమిళనాడులో కొంత మేర కాంగ్రెస్ ఉన్నది, అంటే డిఎంకేతో పొత్తుతో ఉన్నది, అయితే సజీవంగా ఉన్నది. అలాగే కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది, తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఇరుకు పొరుగు రాష్ట్రాల ప్రజలు ఏ విధంగా భావిస్తారో అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తప్పక కాంగ్రెస్ ను ఆదేశిస్తారని కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆశ. అయితే ఆంధ్రప్రదేశ్ ను విభజించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అనాథగా మిగిల్చింది, విభజన చట్టాన్ని లోపభూయిష్టంగా తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ అనన్న భావన ప్రజల్లో ఉన్నది. అయితే ఈ విభజనకు సపోర్ట్ చేసిన, మద్దతు ఇచ్చిన బీజేపీని ఈ ఎన్నికల్లో ఎవరు ఆదరించరు 2024 ఎన్నికలను భావించారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఆ విషయాన్ని మర్చిపోయి బీజేపీకి కూడా చాలా ఓట్లు వేశారు. దాదాపు 10% ఓట్లు వచ్చినట్లున్నాయి, బీజేపీ 11% ఓట్లు వచ్చినట్టున్నాయి. కాబట్టి మాకు మాత్రం ఎందుకు రారు, జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి తమ వైపు మళ్ళీపోతారు, జగన్మోహన్ రెడ్డి రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు, పార్టీ కేడర్ తమ వైపు మళ్ళీపోతుందని అధిష్టాన వర్గం ఆశిస్తున్నది. తాను ఈ ప్రాసెస్ ను తను తొందర హేజన్ చేయగలనని, షర్మిల ముందుండి నడిపించగలనని ఆశిస్తున్నారు. ఏదేమైనా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా చాలా పవర్ఫుల్ సింబల్ గా ఉన్నారు. ఆయన ఏంటంటే ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టారు, ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టారు, ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. ఆయన వేసిన ముద్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు అందులోంచి బయటకు రాలేకపోతున్నాయి. అది
పథకాలను కొనసాగించాల్సిన తప్పని పరిస్థితి వచ్చింది. అంటే ఆయన అభివృద్ధి సంక్షేమం రెండు జోడుగుర్రాల ముందుకు నడిపించాడు. ఆ ఈక్విలిబ్రియం సంపాదించడానికి రెండు ప్రభుత్వాలు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ మోతాదు ఎక్కువైంది, ఆయన అభివృద్ధి చేయలేదని మనం చెప్పలేం కానీ మోతాదు ఎక్కువైపోయింది కాబట్టి ప్రజలు ఆయన రిజెక్ట్ చేశారు. అలాగే టూ మచ్ ఆఫ్ పోలరైజేషన్ జరగటము, అంటే నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీలు అనుకుంటూ అతిగా ఆయన మాట్లాడటం కూడా వికటించిందని వైసీపీ వారే చెప్తున్నారు. ఏదేమైనా షర్మిల ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అంటే కొంచెం సందేహాస్పదమే. అయినా రాజకీయాలు లేదు, అసాధ్యం కాదు కాబట్టి ఏం జరుగుతుందో మనం చూద్దాం.